ఇందురు బరిలో కవిత అంటూ కూడా మరో చూడొచ్చు మళ్లీ పట్టు కోసం ముమ్మర ప్రయత్నాలు రెండు రోజులుగా విస్తృత పర్యటన ఆత్మీయ సభల్లో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు కుల సంఘాల నేతలతో భేటీలు అందుకైనా ఎంపీ అరవింద్ పై చేసిన కామెంట్లు ఆ చేకూరుతున్న కామెంట్లకు చేకూరుతున్న బలం జిల్లా ఎమ్మెల్యే రాజకీయాలలో ఎమ్మెల్సీ ఓటమి లిక్కర్ స్కామ్ తో రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలలో ఓటమి తర్వాత కవిత జిల్లా రాజకీయాలకు దూరమయ్యారు ప్రధానంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆమె ఓటమికి కారణమని సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలోనూ రహస్య విచారణలో కూడా తెలియదు దీంతో ఆమె జిల్లా పాలిటిక్స్ పై దృష్టి తగ్గించారు ఇక నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కవిత బరిలోకి దిగి గెలిచారు ఆ తర్వాత కొంతకాలానికి పదవీకాలం ముగిసింది అనంతరం జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్సీ గా మరోసారి విజయం సాధించారు అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు ప్రముఖంగా వినిపించింది సౌత్ ఇండియా గ్రూప్ కు కవితనే హెడ్ కూడా జిల్లాలో రాజకీయ ఆమె సరిగ్గా పాల్గొనలేదు నందిపేట మండలం ఉమ్మేడలో లక్ష్మీ స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి మాత్రమే వచ్చి వెళ్లారు అప్పుడు అప్పుడప్పుడు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కు వచ్చిపోయారు అంటూ కూడా చూడొచ్చు అయితే ఆ రెండు చోట్లకు పట్టు ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ రోల్ లో నిజామాబాద్ పార్లమెంట్ తో పాటు జహీరాబాద్ పార్లమెంట్ ప్రాంతం పైన కూడా కవిత తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ కూడా 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 యాక్టివ్ మొత్తానికి ఎమ్మెల్సీ కవిత సంబంధించి కొంతకాలంగా సైలెంట్ అయిన ఎమ్మెల్సీ కవిత మళ్ళీ నిజామాబాద్ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు రెండు రోజులుగా తిష్ట వేసి రాజకీయాలకు దూరంగా దూరం పెంచారు ఇక మరొకసారి ఇప్పుడు రెండు రోజులుగా అక్కడే తిష్ట వేసి రాజకీయాలకు దూకుడు పెంచిన పరిస్థితి కొనసాగుతుంది పార్టీ కుల సంఘాల సమావేశాలలో పాల్గొంటూ ప్రత్యేకంగా నేతలతో భేటీ అవుతూ బిజీ బిజీగా ఉంటున్నారు పదవి కాలం ఉండగానే జిల్లాపై ఆమె ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా అంశంగా మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని జగిత్యాల జిల్లాలో నేతలకు కూడా టచ్ వెళ్తున్నారు కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణం ఆసుపత్రులు లైబ్రరీలలో నిత్యాన్నదానం చేస్తారు ఇక తాజాగా నిజామాబాద్ మజ్జిగ పంపిణీ కేంద్రాలు ప్రారంభించారు రెండు రోజుల కిందట బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆర్మోర్ సెగ్మెంట్ లోని మాక్లూరు మండలం అడవి మామిడి పల్లెలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో జరిగింది ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరై ఎంపీ కవిత ఆ కవితను వచ్చేసారి భారీ మెజార్తో గెలిపించారు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి కవిత ఎంపీగా పోటీ చేస్తారనే వాదనలు ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై కౌంటర్ ఆమె వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఓడించి తరిమి కొడతానని చేసిన శపథం అమల్లో పెడుతుందనే చర్చ కూడా జోరు అందుకుంది అంచు కూడా ప్రధాన కొంతకాలంగా సైలెంట్ గా ఎమ్మెల్సీ హోదాలో ఉండి జడ్పీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలకు కూడా హాజరు కాలేదు గతేడాది సెప్టెంబర్ ఐదు సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టరేట్ ఓపెనింగ్ సందర్భంగా కూడా కవిత సైలెంట్ గానే ఉండిపోయారు ఆ తర్వాత కేంద్ర పై చేపట్టే నిరసనలలో మా జిల్లా నిరసనలలోనూ జిల్లాలో పాల్గొనలేదు ఇటీవల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత మళ్ళీ జిల్లా రాజకీయాలకు రావడంపై పార్టీలోనూ చర్చ తెరలేపింది తన పర్యటనలో భాగంగా రెడ్డి సామాజిక వర్గ నేతలతో రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ ఎన్నికలలో తనకు సహకరించిన నేతల ఇళ్లకు వెళ్లి కూడా కవిత భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇలా జిల్లాలలో పర్యటిస్తున్న కవిత ఉమ్మడిలో కుటుంబ సభ్యులు నిర్మించిన ఆలయ ప్రధాన వార్షికోత్సవ వేడుకలలోనూ పలు రాజకీయ పార్టీల నేతల శుభ కార్యాలలోనూ పాల్గొన్నారు ఇక ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫంక్షనాలకు కూడా హాజరవుతుండగా మరోసారి జిల్లాలో కవిత యాక్టివ్ రోల్ పై వాదనలు కూడా బలం చేకూరుతుంది బుధవారం రాత్రి పద్మశాలి సంఘం నేతలతో కవిత సమావేశమయ్యారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు బిఆర్ఎస్ నేతలతో సమావేశం ముందస్తు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సంకేతం పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉమ్మడి జిల్లాలతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పై కూడా కవిత ఆధిపత్యం కొనసాగిస్తుంది అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా తెలియజేస్తుంది ఏంటి అంటే కవితకు సంబంధించి ప్రధానంగా కూడా ఇందూరు నుండి పోటీ ందుకు రంగం సిద్ధమైంది అనేది ఆ చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే కవిత ఆ తాను చేసిన శపదాన్ని నిలబెట్టుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి గతంలో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందడం మరోసారి గెలుపొందిన పరిస్థితులు చూసాం ఇక్కడ ఏంటి అంటే కవిత ధర్మపురి అరవింద్కు సవాల్ విసిరైన సందర్భంలో ఇందూరు నుంచి పోటీ చేయాలని చాలా మంది భావిస్తున్నారు ఈ ఇందూరు కాన్స్టెన్సీ నుండి గతంలో కూడా ఇక్కడ సామాజిక వర్గాన్ని బేజ్ చేసుకొని ధర్మపురి అరవింద్ కానీ లేకపోతే అటు బండి సంజయ్ కూడా వీళ్ళందరూ కూడా ఇందూరు మీద ఫోకస్ పెట్టిన పరిస్థితులు అయితే కనపడి సో ఇలాంటి పరిస్థితులలో కవిత బరిలో దిగి ఎక్కడ కనిపిస్తే అక్కడ తరమి కొడతామంటూ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు అయితే అంటే ఎవరు మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు దాన్ని బలాన్ని చేకూరుస్తున్నాయి అయితే దీంతో పాటుగా మరొక అంశం ఏంటంటే ఇప్పుడు కవితకు ఒకటి ఏంటంటే ఒక భయంకరమైన పరిస్థితి ఈసారి గనక నిజామాబాద్ ఎన్నికలలో తన యొక్క ఉనికిని దానితో పాటు తన మీద వచ్చిన లిక్కర్ స్కామ్ పేరుకు సంబంధించి అన్ని పక్కన పెట్టి నిజామాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం ఒక ఎత్తు అయితే తాను గెలవడం మరొక ఎత్తుగా మారిపోతుంది ఇప్పటికే తనకు ఎవరైతే ఎంపీ ఎలక్షన్లలో మద్దతు ఇవ్వని ఇళ్ళల్లో కూడా వెళ్లడం దాంతోపాటు విపక్ష నేతల ఇళ్లలో కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇక్కడ కేసీఆర్ కుమార్తెగా ప్రజల్లోకి బరిలో దిగుతుందా లేకపోతే గతంలో ఆ ఎమ్మెల్సీగా తర్వాత సామాన్య వ్యక్తిగానే బరిలోకి దిగి నిజామా నిజామాబాద్కి సంబంధించి మొత్తం అన్ని స్థానాలకు కైవసం చేసుకుంటారా ఎట్లుంటుంది కేసీఆర్కు సంబంధించి వ్యూహంలో వెళ్తుందా లేకపోతే కవితే సొంతంగా వ్యూహంగా వెళ్తుందా బా ధర్మపురి అరవింద్ను ఓడించడమే లక్ష్యమా నిజామాబాద్ రాజకీయాలలో ధర్మపురి అరవింద్ పేరు వినిపించకుండా ఆ కవిత చేయబోతున్నారా ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే కొనసాగుతుంది అయితే దీంతో పాటు ప్రధానంగా మనం చర్చించాల్సింది ఏంటంటే కవిత అనుకున్న విధంగానే రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికలలో ఎవరెవరైతే సహకరించారో వాళ్ళ ఇళ్ళకి కానీ అక్కడ జరిగే ఫంక్షన్స్ కానీ అన్నిటికీ వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి మరి కవిత నిన్న బండి సంజయ్ కూడా నమస్కారం ప్రతి నమస్కారం చేసిన పరిస్థితి కూడా కొనస్తుంది సో కవిత వ్యూహం అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా లిక్కర్ స్కామ్ లో తన మీద వచ్చిన పేరును మొత్తం కూడా దాన్ని డైవర్ట్ చేసి రాజకీయాలలో మరొకసారి యాక్టివ్ అయిన అయ్యే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది